వేరేలో అవ దగ్గరకు వచ్చినాము. సో ఏదంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది, కుండ బిర్యానీ ట్రై చేద్దామని రాయన్స్ సందేశారంటే ఆ కుండ బిర్యానీ కోసం ఈ కుండను వెతుక్కుంటూ అవ దగ్గరకు వచ్చినాం అనమాట. సో మొత్తానికి అవను చూసి నేను షాక్ అయినా అనమాట. సో ఈ చిన్న ఇంట్లో ఒక్కతే ఉంటారట, దాదాపుగా అవ యొక్క వయసు 70 సంవత్సరాలు ఉంటుందేమో. అవ్వ ఎన్ని సంవత్సరాలు మీకు? 80 సంవత్సరాలు అట అవ్వకి. సో ఈ వయసులో కూడా తను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అని తనకు చేతనైనటువంటి వృత్తి ఈ కుండలమ్మే వృత్తి అనమాట. వేరేలో ఈ కుండలు ఎక్కడా కూడా దొరకవు, అవ్వ దగ్గర మాత్రమే దొరుకుతాయి. సో ఎవరు ఏ అవసరమైన కుండలతో ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే. సో దానిలో వచ్చి ₹1 పోగేసుకుంటూ తన నిత్యావసరాలు తీర్చుకుంటూ ఉందట. సవ మరి తాత కాలం చేసి 30 ఏళ్ళు అయిందట. 30 ఏళ్ళ నుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ సో జీవిస్తున్నారు వాళ్ళు. నిజంగా చాలా బాధాకరమైన సంఘటన అయినప్పటికీ కూడా సో వాళ్ళ 3 పిల్లలు ఉన్నారట. ఆ 3 పిల్లల్లో ఎవరో ఒకళ్ళు చూసుకుంటారని అనుకుంటూ ఆ జీవితం సాగిస్తున్నారట. అబ్బా మీ జీవితం గురించి మీరే చెప్పండి. స్వామి 2000 పింఛన్ వస్తుంది స్వామి, అంతే మామగా పింఛన్ మీద బతుకుతాను. ఇంక మీరు పడ్డ కష్టం ఏంటవా? మీరు పడ్డ కష్టం ఏంటిది? కష్టం అంటే ఇవే కుండలు తెచ్చుకుంటానా అమ్ముకుంటాను. ఓకే. సో నిజంగా చాలామంది ఈ జనరేషన్ యూత్కి అవ్వైతే ఒక మంచి ఉదాహరణ. సో 30 సంవత్సరాలు వచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడే వాళ్ళకి అవ్వ ఒక మంచి ఉదాహరణ అనమాట. సో 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి కూడా ఎవరి మీద ఆధారపడకుండా కుండలు అమ్ముకుంటూ తనకు వచ్చినటువంటి ఆదాయంలో తను తింటూ ఉన్న వస్తువును ఉపయోగించుకుంటూ ఉన్నారనమాట. సో ఇల్లు కూడా అంతగా ఏం లేదు, గొప్ప చాలా చిన్నది. సో లోపల అవ్వ ఆ ఇంటిని చూడొచ్చు. మొన్న మధ్యనే అవ్వ కింద పడి కాలు కూడా ఏదో ఫ్రాక్చర్ అయ్యి రాడ్లు కూడా వేయడం జరిగిందట. సో నిజంగా ఒకవైపు కుండలు, ఒకవైపు మంచం, ఒకవైపు చిన్న టీవీ. సో మొత్తానికి ఇలా జీవితాన్ని సాగిస్తూ ఉందావా? ఈశ్వరుడే తోడు. ఓకే ఓకే. మన వాళ్ళు వాళ్ళు వస్తుంటారా మా పొమ్మిది దగ్గర? ఓకే ఓకే. శనివే మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీ అంతా కూడా మంచి జరగాలి. నాకు మనవల్ కూడా అట్టినట్టు ఇప్పుడు ఎప్పుడు బాపవా నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు బాపవా మంచిగా. ఎందుకంటే ఎవరికి చెడు చేయని వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉండాలి, అంతేనావా? పర్మిషన్ ఉందా? అమ్మా మంచిదవ్వా, నిన్ను కలవడం మాకు కూడా సంతోషంగా ఉంది. ఎప్పుడన్నా స్కూల్లో బోరింగ్ అనిపిస్తే మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాం. రానా సరేవా, మంచిది, కలుస్తాం. రైట్.